ఒడిశాలో బీజేడీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత నారాయణ్ పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేశారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో అనంత నారాయణ్ కు గాయాలయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో భువనేశ్వర్ సెంట్రల్ నుంచి బీజేడీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను బీజేడీ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. గతంలో భువనేశ్వర్ మేయర్గా పనిచేసిన అనంత నారాయణ్పై దాడి జరగటాన్ని బీజేడీ తీవ్రంగా ఖండించింది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దోషులను త్వరగా పట్టుకోవాలని కోరింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఈసీని కోరింది. తమిళనాడు తిరుచ్చిలో విషాదం జరిగింది. ముత్యంపాలయంలో ఉన్న కురుప్పస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 7 మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. చైత్రమాస ఉత్సవంలో భాగంగా హుండీలోని చిల్లరను భక్తులకు ఇవ్వటం ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో నాణ్యాల పంపిణీ జరిగినప్పుడు క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావటమే ఈ తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. మృతులు కరూర్, కడలూరు, సేలం, నమ్మక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఆలయంలో ఏటా ఘనంగా జరిగే ఉత్సవం కావడంతో భక్తులు పోటెత్తారు. పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ పాకిస్తాన్పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పాకిస్తాన్ ఊకదంపుడు వ్యవహారాలకు భారత్ బెదిరిపోదని తేల్చి చెప్పారు. మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంటూ విర్రదీగుతున్న పాకిస్తాన్ను మోడీ ఎద్దేవా చేశారు. మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబుల టే మా దగ్గర ఏమున్నాయన్నారు. మా దగ్గర ఉన్న వాటిని దీపావళి కోసం ఏమైనా దాచిపెట్టుకున్నామా అంటూ సెటైర్లు విసిరారు మోడీ. భారత్ నే పాకిస్తాన్ కి ధమ్కీ సే డర్నే కి నీతి కో ఛోడ్ దియా. యే ఠీక్ కియా నా మేనే? వర్నా ఆయే దిన్ హమారే పాస్ న్యూక్లియర్ బటన్ హై, న్యూక్లియర్ బటన్ హై, న్యూక్లియర్ యే కహతే థే. హమారే అఖబార్ వాలే భీ లిఖతే థే పాకిస్తాన్ కే పాస్ భీ న్యూక్లియర్ హై. तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? పార్టీ ఆదేశిస్తే మోడీని ఢీ కొట్టేందుకైనా రెడీ. ఇది ఉత్తరప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ చెబుతున్న మాట. వారణాసిలో పోటీ చేసేందుకు ఎలాంటి అభ్యర్థి లేదని ప్రియాంక ప్రకటించారు. అయితే పార్టీ తనను ఆదేశిస్తే వెళ్తానని తేల్చెప్పారు. ఆమె కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలలో తమ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజయ్ రాయ్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించారు. ఆయన మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ ఎస్పీ కూటమి తమ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీపై ప్రియాంక గాంధీ గతంలోనూ స్పందిస్తూ తమ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని తెలిపారు. ఆమె ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయాలని చాలా మంది కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అలీఘడ్ రోడ్వేస్ ఉద్యోగులు ఆఫీస్ టైంలోనే మందు కొట్టారు. ఎంచక్క ఆఫీస్ టేబుల్స్ పైనే మద్యం తాగారు. ఈ ఘటనలో మొత్తం 4 సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై అలీఘడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతర్గత విచారణకు ఆదేశించింది. ఘటనలో 4 అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే 3 విధుల నుంచి తొలగించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఏదైనా ఓ రాజకీయ పార్టీతో లేదా కూటమితో తాము పొత్తుకు సిద్ధమేనని ఒడిశా ముఖ్యమంత్రి బీజేడీ నేత నవీన్ పట్నాయక్ తెలిపారు. అయితే తాము మద్దతు ఇవ్వాలంటే ఒడిశా అభివృద్ది సంక్షేమం కోసం తమ డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ కు బీజేడీ సమాన దూరం పాటిస్తోందని అన్నారు నవీన్. కేంద్ర ప్రభుత్వంతో పనిచేయాలన్న లక్ష్యాలు తనకు లేవని ప్రకటించారాయన. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు నవీన్ పట్నాయక్. ప్రతి ఎన్నికల్లో మా సీట్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదని వివరించారు.